హనుమాన్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే ఆ హనుమంతుడే మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారని పిస్తుంది అన్నాడు తేజ సజ్జా. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కె నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా జనవరి 12న విడుదలై పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ రాబడుతుంది. ఈ సందర్భంగా తేజ సజ్జా చెప్పిన విశేషాలు, ఈ చిత్రాన్ని విడుదలైన అన్ని చోట్ల ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తున్నారు. ఇతర భాషల నుంచి కూడా ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ రావడం సర్ప్రైజింగ్ గా ఉంది. ఇతర భాషల వారికి నేనెవరో కూడా తెలియకపోయినా వారి నుంచి వస్తున్న గొప్ప స్పందన చాలా సంతోషాన్ని ఇస్తుంది. ప్రశాంత్ వర్మ విజన్ పై అందరం నమ్మకం పెట్టుకున్నాం. పండుగకే కాదు లాంగ్ రన్ లో కూడా ఉండే చిత్రమని బలంగా నమ్మాం. నిజానికి దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ప్రతి ఆటకి థియేటర్స్ పెరుగుతున్నాయి. హనుమాన్ నా కెరియర్ లోనే బెంచ్ మార్క్ గా నిలిచిపోతుంది. మా నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రాజెక్ట్ మొదలు నుంచి కాన్ఫిడెంట్ గానే ఉన్నారు. బడ్జెట్ పెరిగినా ఏమాత్రం ఆలోచించలేదు. చిన్న చిత్రంగా మొదలై పాన్ ఇండియా రేంజ్ లో విజయం పట్ల టీమంతా హ్యాపీగా ఉన్నాం. సినిమా ఫుల్ రన్ అయ్యే వరకు అయోధ్య రామ మందిరానికి విరాళం ఇవ్వడానికి నిర్మాత సిద్ధంగా ఉన్నారు. ఇక ఈ సినిమాపై ఎలాంటి ప్రభావం ఉండకూడదని నేను 2 ఏళ్ల పాటు ఈ ప్రాజెక్టుకు కమిట్ అయ్యి ఉన్నాను. యాక్షన్ స్టంట్స్ తో సహా ఇందులోనివన్నీ ఒరిజినల్ గా చేసినవే. అండర్ వాటర్ సీక్వెన్స్, క్లైమాక్స్ లో గాల్లో ఉండే సీక్వెన్స్ ఇవన్నీ రియల్ గా చేశాం. ఇందులో హనుమాన్ విగ్రహం చూసినప్పుడల్లా చాలా దివ్యమైన అనుభూతి కలుగుతుంది. ఆ విగ్రహం కోసం 6 నెలల సమయం తీసుకున్నాం. ఈ జర్నీతో నేను ఓపికగా ఉండడం నేర్చుకున్నాను. హనుమాన్ పార్ట్ 2 త్వరలోనే స్టార్ట్ చేస్తాం. ప్రస్తుతం ఓ కొత్త సినిమాలో నటిస్తున్న త్వరలో దాన్ని అనౌన్స్ చేస్తాం.